करोना वायरस विजृंभिस्तुन्न समयंलो तम वंतु सायंगा काकी ड्रेस अंटे कठिनत्वं कादु दयागुणं उंटुंदनी निरूपिंचारु सालूरु पोलीसुलु వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు కోవిడ్ 19 నివారించేందుకు తమ ప్రాణాలను మన ప్రాణాల కోసం పణంగా పెట్టి సేవ చేస్తున్న శాఖల్లో ముఖ్యంగా వైద్య శాఖ పోలీస్ శాఖ తర్వాత ప్రధాన పాత్ర వహిస్తున్న మున్సిపల్ శాఖ ఈ శాఖలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి మున్సిపల్ కార్మికులకు సాలూరు టౌన్ పరిధిలో గల పోలీస్ వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుండి వంటలు వండి పార్సిల్స్ చేసి మున్సిపల్ కార్మికులకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ పాల్గొన్నారు సుమారు 250 మంది కుటుంబాలకు భోజనం ప్యాకెట్లను ఇవ్వడం జరిగింది ఇందులో పోలీస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు శ్రీనివాస్ రవికుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా మాతో పాటు రోడ్స్ మీద ఉండి ఎవరైతే వర్క్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం క్వారంటైన్ హోమ్లో కూడా అక్కడ హైజీనిక్గా ఉండడానికి పరిశుభ్రత పాటిస్తూ అక్కడ ఉండే అంటే ఎవరైతే క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి మా పోలీస్ సిబ్బంది తరఫున ఒక చిన్న చిరు సత్కారంగా మేము ఒక పూట భోజనం వాళ్ళకి పెట్టాలనుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అప్రాక్సిమేట్లీ 250 మెంబర్స్కి భోజనం ఈ మా పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మా వైఫ్స్ మా ఉమెన్ పోలీస్ సిబ్బంది ఉమెన్ హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ చేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ప్రిపరేషన్ చేసి ప్యాకింగ్ చేసి ఒక 250 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది చాలా చిన్నదే కార్యక్రమం కాకపోతే మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిరు సత్కారంగా మేము ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది